ఇక నేను కూడా అసలు ఉండలేకపోతున్నామని చూసి చూడకుండా అది నా గుండెకాయని అసలు లేకపోతే నేను ఉండలేను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రాంకాల్ మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కూరు చిల్కూరు మీ పేరు నా పేరు సాయి సాయి మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నారు మమ్మీ కాల్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏ టాపిక్ ఏమను ఉందా అంటే ను నా లవర్ గా ఒకసారి మాట్లాడుద్దాం అనుకుంటున్నా మమ్మీ నేను లవరా పొద్దునే బేవర్స్ గాళ్ళ ఎక్కువైపోయారు చచ్చ సరే చేద్దాం లే చెయ్యి మరి ఓ మీ మమ్మీ కాల్ చేయి హలో అమ్మా హలో అమ్మా అయ్యో నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానే అయితే ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటున్నా నీకు ఏమైనా తెలివి ఉందా అసలు ఎందుకే అట్లాంటి పని చేస్తారా అసలు ఎందుకు ఏమన్నా చదువుకున్నా చదువుకోనికి అవుతున్నా నువ్వు అమ్మాయిలను చూడనికి అవుతున్నా అమ్మాయిలను పని చేయడానికి అవుతున్నావు నీకు ఏమైనా వ్యాలీ ఉందా నీకు అట్లా కాదు మనకి అట్లా చేస్తారా అట్లా కాదు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా నాకు జాబ్ వస్తే సెట్ అయినా కదా ఇక మళ్ళీ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు మొత్తం సెట్ అయినాగా ఇప్పుడు ఏమైతుంది ఎట్లానే చేసిన ఒప్పి రాజరా నువ్వు నచ్చుతుంది పెళ్లి చేసేసుకున్నాడు అత్తయ్య పెళ్లి చేసుకున్నామే నీకు కూడా నచ్చుతుంది ఎట్లయినా ఇంటికి తీసుకొని వస్తా తీసుకురావద్దు ఇంటికి అస్సలు తీసుకురావద్దు నేను ఒప్పుకొనే ఒప్పుకొని నాకు అసలు నచ్చనే నచ్చది నేను అస్సలు ఒప్పుకొనే ఒప్పుకొని ఏం కాదు జర నువ్వే చెప్పాలి డాడీకి కూడా డాడీతో కూడా ఒప్పియాలి లేకపోతే నేను నచ్చిపోతుంది చూడు మరి ఆమెను తీసుకొని అట్లా తీసుకురావద్దు తప్పది ఎందుకు తీసుకొస్తా అసలు అలా అట్లా ఎట్లా చేసుకున్నావు నువ్వు పెళ్లి మాకు చెప్పకుండా చెప్పు ఎందుకు నేను చదివించింది నిన్ను ఎందుకు ఇన్ని రోజులు కష్టపడి లాభం ఏంది మేము ఆమెకు కూడా అక్కడ పెళ్లి చేసేస్తారంట ఇక నేను కూడా అసలు ఉండలేకపోతున్నామని చూసి చూడకుండా ఏం మాట్లాడుతున్నావు వెంటలోడా అబ్బాయి తెలివి లేక నన్ను చేసుకున్నాడు ఆమెకి లేకుండా నీకన్నా ఉండాలి కదా తెలివి మీ అమ్మ నీకు రావాలని సిగ్గు చేరబోయేది ఆడదానో కాదా నువ్వు గాడిదివా ఆడదానే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మేము పెళ్లి చేసుకున్న ఇంటికి వస్తాం మావే నువ్వే ఒప్పించాలి ఇంకా సిగ్గు లేకుండా చెప్తారు పెళ్లి చేసుకున్నామని మీ అబ్బాయి చేసుకున్నాడు చెప్పండి నాకు ప్రెగ్నెంట్ ఇప్పుడు ఏంటి
ఇంటికి వచ్చి కన్నా లేకపోతే ఇక్కడ కనేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? రండి ఇంటికి అయితే రండి చెప్తాం మీ సంగతి చెప్తా. ఇంటికి వచ్చినాక మీరో మేము ఉండాలి. తెలుసుకుంటే ఏదో ఒకటి తెలుస్తా. ఇంటికి అయితే రండి. నువ్వు కొడుతుంది రాను. కొడతా అంటే రాను. నువ్వు చంపేస్తా. అయితే నేను రాను. ఇక్కడే కన్న తర్వాత ఇంటి నుంచి ఇట్టే వెళ్ళిపోతాం. ఇంటికి వస్తానే కదా తెలిసేది. అమ్మ నేను చచ్చిపోతా నువ్వు ఇట్లా అంటే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య కావాలంటే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తా వచ్చేటప్పుడు. డైరీ మిల్క్ చాక్లెట్ వద్దు. ఏ చాక్లెట్ వద్దు కానీ ఫస్ట్ మీరు ఇంటికి రండి. ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. ఇంటికి అయితే రండి. నేను రావు. నువ్వు మమ్మల్ని చంపేస్తావు. మేము రావు. ఎందుకు చంపేస్తాం? పెళ్లి చేసుకున్నాక ఇంకేం చేస్తాం మేము చంపేయడం? మీ అబ్బాయితో మాట్లాడు మరి అట్టయితే. హలో అమ్మ. నువ్వే డాడీకి ఇట్లానే వేసి ఒప్పిదేరా? ఈయన ఎట్లయినా నేను ఇంటికి తీసుకుని వస్తున్నా. పెళ్ళి అయిపోయింది కదా ఎట్లయినా. ఇంకేం చేయలేము కాబట్టి. పెళ్ళి అసలు అమ్మ ఏం చూస్తే నువ్వు అట్లాంటి అమ్మాయి కూడా ఇక్కడ దొరకదు మనకి. ఇగో నీ వంటలు కూడా నీకన్నా మంచి చేస్తుంది. అన్ని పనులు చేసుకుంటుంది నువ్వు చెప్పక ముందే. మీ అబ్బాయి నేను ప్రేమించుకున్నాను అట్లా అంటే నడుస్తాను. అమ్మో నువ్వు కడతావు. మేము రాము అమ్మో. ఇటు నుంచి ఇటు లేచిపోదాం. వెళ్ళిపోదాం పద. వద్దు ఇంటికి వద్దు. కొట్టిద్దంట వద్దమ్మో. మన ఇద్దరు వాళ్ళిద్దరు చంపేస్తారు. అమ్మ నువ్వే ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇంకా నాన్నకి చెప్పు జరా. మేము వస్తున్నాం అమ్మని తీసుకొని. పెద్ద గయ్యాలత్తలాగున్నా. గయ్యాలత్తలో ఏ అత్తనో తెలుసు. ఫస్ట్ మీరు ఇంటికి అయితే రండి. ఎందుకు వస్తాం? మేము రాము. ఇటు నుంచి ఇటే లేచిపోతాం. అన్ని పనులు నేను రోజు నిన్ను లేపకుండా చేసేసుకుంటది. పొద్దున్న లేవగానే కాఫీ పెడతా. కాఫీలో టీ పొడి వేస్తా. అత్తా నేను కాఫీ బాగా పెడతా అత్తయ్య. దాంట్లో టీ పొడి వేస్తాను. కాదే నేను ఇష్టపడ్డా కదా. మళ్ళీ ఆమె ఇష్టపడ్డలని చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ మీరు చేసిన చేసుకుంటే బాధపడాల్సి వస్తుంది. చికెన్ కూర బాగా చేస్తా అత్తయ్య. అందులో పంచదార వేస్తాను. మన ఇద్దరం లేచిపోదాం. ఎందుకు ఏమవుతావు అమ్మ? కొట్టేటట్టు ఉంది. వెళ్ళిపోదాం పద. ఇటు నుంచి మానే చెప్తా. తిట్టా ఉంటే దొడుతుంది. అట్లా తిడతావే నువ్వు? ఇంకా ఏదో నువ్వు మంచిది మా అమ్మ అని చెప్పి నీకు ఫోన్ చేపించి మాట్లాడిపిస్తున్నా నేను. సరే మేము నువ్వు పెట్టాలా జయ. మీ ఇద్దరం సపరేట్ కాపురం పెట్టుకొని మేము మీ ఇంటికి రాము. అసలు మా ఇస్తే మాకు రాసిచ్చే. మా ఇస్తే మాకు రాసిచ్చే. మా ఆయన ఆస్తి ఆస్తి రాయమను. మన ఇద్దరం వేరే కాపురం పెట్టుకుందాం పద. మా ఆయన ఆస్తి రాపిచ్చే. మా ఆయన ఆస్తి ఉందిగా. ఇప్పుడు పోలీస్ కేసు పెడతా తీసుకెళ్ళి. మా ఆయన ఆస్తి మాకు ఇవ్వపోతే ఇంటికి రావద్దా అంటున్నావు. మా ఆస్తి మాకు ఇవ్వు అయితే. మా ఆయన ఆస్తి అది. ఇదిగో నా పక్కనే ఉన్నాడు. మాట్లాడమా. ఇవ్వమని చెప్పు. ఎందుకే అంతగానం తిడుతున్నావు? పాపం తీసుకురమ్మని చెప్పొచ్చు. తీసుకొని వస్తున్నా నేను ఆల్రెడీ. అది నా గుండెకాయనే. అసలు అది లేకపోతే నేను ఉండలేను. పోతున్నాం మరి. మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి రాను ఏడికి రాను మరి. ఆమె తీసుకొని అలాగనే ఉంటా. నా ఆస్తి నాకు ఏంది? నాకు రాసి చేయండి మరి.
అమ్మా మాస్టర్ మాకు ఇచ్చేసి అబద్ధాలు ఆడమాక. మా మావి సంపాదించాడుగా, మా మావికి లేని బాధ నీకేమైంది రాసి ఇచ్చేసి. ఇట్లా చెప్తా పోలీస్ కేసు పెడతా, పెద్ద గయ్యాలు దాని లాగా ఉన్నాయి, ఇట్లా మాస్టర్ మాకు రాయట్లేదని చెప్తా. నాలుగు వగలు కొట్టరా, నాకు ఎందుకు కొట్టరా, రెండే నెల ఇప్పుడు ఏంది ఇంటికి రావాలి వెళ్ళిపోవాలి అన్న, మా ఇద్దరం చచ్చిపోతాం, నీ పేరు రాసుకుంటున్నా. మేము చెప్తే నువ్వు ఆస్తి నువ్వు తీసుకుంటావా? ఆస్తి లేదు, ఏం లేదు, ఎవరు రావద్దు, కొడుకు లేడు, కూడలు లేదు, ఎవరు లేదు మాకు. కొడుకుని కోడలు చచ్చిపోయామా అన్న, పెద్ద గయ్యాలు అత్తావు నువ్వు. సరే కొట్టనంటే ఇద్దరం ఇంటికి వస్తాం. మరి నువ్వు హాస్పిటల్ ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి సరేనా? వస్తా నేను. సరేలే అత్తయ్య, నీ ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఇదంతా జస్ట్ ప్రాంక్ కాదు. ప్రాంక్ లేదు, ఏం లేదు, ఏం తెలివి లేదు, ఏం లేదు, ప్రాంక్ అంట ప్రాంక్. ఇంకేం ప్రాంక్? ఏయ్ ప్రాంక్ ఏవుతగా కాల్ చేసి మాట్లాడిపిస్తున్నాం. ఇదంతా జస్ట్ ప్రాంక్ అలాంటి, మీ అబ్బాయి చేయమంటే చేశాను. ప్రాంక్ ఏంటి ప్రాంక్? అసలు ఎంత టెన్షన్ పడిపోయినాం ఇంటి కాడ, అసలు ప్రాంక్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు మంచివి చెప్పండి. ప్రాంక్ అంట ప్రాంక్ అంటే మీ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చాడు, ప్రాంక్ చేయాలి మా మమ్మీ మీద అంటే చేశాం. సరే ఆంటీ, తప్పు అయిపోయింది, మీ అబ్బాయితో మాట్లాడండి ఒకసారి. హలో అమ్మా. ఏంటి రా, ప్రాంక్ అంటే ఏంటి, అసలు ఎంత టెన్షన్ పడ్డా నేను, ఎన్ని రోజులు నిన్ను అది చేసి పేసియా, ఇంత ఏ నా మీద నమ్మకం లేదా నీకు? సరే ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తున్నా. సరే థ్యాంక్ యూ, బాయ్ ఆంటీ.